డయాబెటిక్ ఇప్పుడు కాదు ఆయుర్వేదిక్ మెడిసిన్ నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు వేరుశనగ దీన్నే తెలంగాణ ప్రాంతంలో పల్లీలు అంటారు రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో బుడ్డలు అంటారు ఇవి వీటికి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ పల్లీలను మనం వేయించుకొని తినచ్చు ఉడకబెట్టుకుని తినచ్చు పొలాల్లో రైతులు గ్రామీణ వాసులు అక్కడే ఆ కాడతో పచ్చి కాడతో ఉన్న వేరుశెనగ కాయల్ని పొలాల్లోనే కాల్చుకొని తింటుంటారు ఆ కాల్చుకుని తింటే చాలా రుచికరంగా ఉంటాయి ఈ వేరుశనగలతో పచ్చడి చేసుకోవచ్చు రోటి పచ్చడి రోటి పచ్చడి ఇడ్లీలు కానీ దోశకు కానీ పెసరట్టు కానీ దేనికైనా కూడా చాలా రుచికరంగా ఉంటుంది అన్నంలో వేసుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది వేరుశెనగతో బట్టర్ తయారు చేస్తారు వెన్న దాని పీనట్ బట్టర్ అంటారు వేరుశనగ పప్పుల్ని పీనట్స్ అంటారు గ్రౌండ్ నట్ అంటారు ఆ పీనట్ బట్టరు గ్రౌండ్ నట్ బట్టరు దానికి కూడా విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వేరుశనగల్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉంది ఇక మాంసకృతులు చాలా నాణ్యమైన మాంసకృతులు ఉన్నాయి శాకాహారులకు మెరుగైన మాంసకృతులకి ఇది ఒక మంచి అవకాశం ఈ వేరుశెనగపప్పులు దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉంటాయి సాధారణంగా చేపల్లోనూ వాల్నట్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు వేరుశెనగ పప్పుల్లో కూడా మనకు లభిస్తాయి దీంట్లో ఉండే విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ బి వన్ థైమిన్ బి రైబోఫ్లేవిన్ బి త్రీ నియాసిన్ బి సిక్స్ పరిడాక్సిన్ ప్యాంటోదనిక్ యాసిడ్ విటమిన్ సి విటమిన్ ఇ ఫోలిక్ యాసిడ్ లభిస్తాయి ఖనిజ లవణాలు వేరుశనగల్లో ఐరన్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం జింకు సెలీనియం కాపరు మ్యాంగనీసు ఫాస్ఫరస్ ఇన్ని రకాల విటమిన్లు ఖనిజ లవణాలు వేరుశనగ పల్లీల్లో ఉన్నాయి ఇవి తినటం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది ప్రప్రదమైనది కీలకమైనది ముఖ్యమైనది టైప్ టూ డయాబెటిస్ మధుమేహ వ్యాధి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు వేరుశెనగ వినియోగం వల్ల షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది కనుక షుగర్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఎన్ని తినాలి ఓ గుప్పిడు వేరుశెనగ పప్పులు తింటే సరిపోతుంది వేరుశెనగ పప్పులా లేదు వేరుశెనగతో చేసిన పచ్చడా ఉప్మాలో గోధుమ రవ్వతో చేసిన ఉప్మాలో వేరుశెనగ పప్పులు వేసుకుంటే రుచికరంగా ఉంటుంది ఆ విధంగా ప్రతిరోజు అధిక మోతాదులో కాకుండా పరిమితంగా ఒక గుప్పిడైతే సరిపోతుంది ఆ విధంగా వేరుశనగలకు గ్లైసీమిక్ ఇండెక్స్ అనగా తిన్న తరువాత రక్తంలో ఎంత మేరకు గ్లూకోజు శాతము పెరుగుతుందని ప్రామాణికంగా చూసేదాన్ని గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు ఇది తక్కువ ఉంటే మనకు మంచిది అరవై కంటే తక్కువ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి షుగర్ ఉన్నవాళ్ళు అరవై కంటే గ్లైసీమిక్ ఇండెక్స్ అధికంగా ఉన్న వస్తువులు తినకూడదు జీఐ అంటారు గ్లైసీమిక్ ఇండెక్స్ వేరుశనగలకి తక్కువ కనుక వాడవలసిన ఆహార పదార్థం ఇక రెండు వేరుశనగ పప్పులు పల్లీల వినియోగం వల్ల బరువు తగ్గుతారు స్థూలకాయము భారీ వాళ్ళు బరువు తగ్గటానికి ఒక మంచి మార్గం బరువు తగ్గటం వల్ల షుగర్ నియంత్రణ కూడా చక్కగా జరుగుతుంది షుగర్ని ట్యాబ్లెట్ లేకుండా ఇన్సులిన్ లేకుండా నియంత్రించుకోవాలంటే ఆహార నియమాలతో పాటు బరువు తగ్గటము యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము ద్వారా వైద్య పరిశోధనలో వెల్లడైంది ఏంటంటే షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ మందులు అవసరం లేదు ట్యాబ్లెట్ లేకుండా నియంత్రించుకోవచ్చని వైద్య పరిశోధనలో కరాఖండిగా నిర్ధారించబడింది మూడు వేరుశెనగల్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి ముఫా ఇది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది తద్వారా గుండెపోటు హార్ట్ అటాక్ రాకుండా నివారించడమే కాకుండా పక్షవాతం కూడా రాకుండా చేస్తుంది పక్షవాతం అంటే పెద్ద మెదడుకు రక్త సరఫరా తగ్గటం వల్ల కాలు చెయ్యి పడిపోవటం మూతి పోవటం మాట పడిపోవటం కనుగుడ్డు పైనుండే రెప్ప మూతపడక తెల్లగుడ్డు బయటపడుతుంది ఇక నాలుగు దీంట్లో కాల్షియము ఫాస్ఫరస్ మెగ్నీషియం ఉండటం వల్ల ఎముక గట్టిదనం ఉంటుంది వృద్ధాప్యంలో సాధారణంగా కాల్షియము విటమిన్ డి లోపం వల్ల ఎముకలు పెలుసు పారిపోతాయి నడుస్తూ నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే వృద్ధులకు తుంటి ఎముకి ఇరిగిపోతుంది తుంటి ఎముకి ఇరిగిపోతే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక ఎముక దృఢత్వానికి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి నొప్పులు మెడ నొప్పి ఇటువంటి సమస్యలను అధిగమించడానికి వేరుశెనగ బాగా ఉపయోగపడుతుంది ఐదు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది వేరుశెనగలో రెస్వరెట్రాల్ అనే ఒక ప్రత్యేక పదార్థం ఉంటుంది దాని ప్రభావం వల్ల చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది ముఖం కలగా ఉంటుంది ముఖంపై మొటిమలు రావు చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది వివాహము కాని యువతి యువకులు వేరుశనగ పప్పులు తినటం వల్ల వాళ్ళ యొక్క అందం రెట్టింపు అవుతుంది వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా ఉండాలంటే ముఖం మీద ముడతలు చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతూ యవనాన్ని కాపాడుతాయి పప్పులు ఇక ఆరు మానసిక ఒత్తిడి టెన్షను కుంగుబాటు డిప్రెషను కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళం ఇలాంటి మానసిక ఇబ్బందులు ఉన్నవారు వేరుశనగ పప్పులో ఉండే ట్రిప్టోఫేన్ ప్రభావం వల్ల శరీరంలో ప్రవేశించిన తర్వాత ట్రిప్టోఫేన్ అనే ఒక అమైనో ఆమ్లము సెరటానిన్గా మారటం వల్ల మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు ఏడు పిత్తకోశంలో రాళ్ళు గాల్ బ్లాడర్ స్టోన్స్ పిత్తాశయంలో రాళ్ళు అవి రాకుండా నియంత్రించడంలో వేరుశెనగ పప్పులు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి ఎనిమిది పెద్దపేగు క్యాన్సరు జీర్ణాశయ క్యాన్సర్లను నివారించటంలో రాకుండా చేయటంలో ప్రముఖ పాత్ర వేరుశనగలకు ఉంది తొమ్మిది మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది ఏకాగ్రత జ్ఞాపక శక్తిని పెంచుతుంది వృద్ధాప్యంలో వచ్చే ఆల్జీమర్స్ వ్యాధి రాకుండా నివారిస్తుంది పది కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో పొడుగ్గా ఉంటాయి వెంట్రుకల చివరి భాగాన చీలకుండా చేస్తుంది చుండు రాకుండా నివారిస్తుంది మగపిల్లల్లో బట్టతల రాకుండా నివారిస్తుంది ఈ విధంగా కేశ సౌందర్యాన్ని కాపాడటంలో తనకు తానే సాటి వేరుశెనగ పప్పులు కనుక వేరుశనగలు ప్రతిరోజు ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు తినటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది దాంతోపాటు అదనపు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి వేరుశెనగలు క్రమం తప్పకుండా వివిధ రకాలుగా వినియోగించడం పిల్లలకి పెద్దవాళ్ళకి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు వృద్ధులకి అందరికీ మేలు జరుగుతుంది